आप कितने साल से वेट कर रहे हैं? मैं एक 5 साल से कर रहा हूँ। टीआरएस के रूलिंग से आप खुश है क्या? हाँ खुश है मैं। आप कौन से पार्टी को वोट करना चाहते हैं? हम टीआरएस पार्टी को करना चाहते हैं। टीआरएस पार्टी के कौन से काम आपको अच्छा लगा? हम लोगों का हर काम अच्छा लगा हमारे को, और रोड भी साफ, और क्या करंट का, नल का, और जो बहुत सारे काम अच्छे से करे, और पूरे मजहब को लेके सही लेके चल रहे हैं। हर लॉकडाउन में भी क्या है, अदर स्टेट में क्या है, पुलिस वाले सब मार रहे थे यहाँ पे, जैसा मारते वैसा उन्होंने टाइट कर दिए, किसी पब्लिक को ज़्यादा होता सितम न होने दिए। अब आपका कुछ प्रॉब्लम्स चल रहे क्या यहाँ? अभी तो हमारा कुछ प्रॉब्लम नहीं है, हम तो सब अच्छे ही है, सब अच्छे है। మంచిగా చెప్పలేము ఇప్పుడున్న అభిప్రాయం ప్రకారం ఏ పార్టీ అయితే ప్రజల కేసీఆర్ గారి తెలంగాణ బాగుందని అనుకుంటున్నాను? మరి ఇక్కడ మెజారిటీ పైన ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? చెప్తా ఎవరికి ఇక్కడ మార్చు చెప్పలేము. మీరైతే పర్సనల్ గా టీఆర్ఎస్ కి ఇద్దాం? 100% ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మా ఏరియా లాంటి ఇబ్బంది వచ్చినా కార్పొరేటర్ తీసుకోవడానికి ఉంటారని అన్ని విధాలుగా ఉంటారు. ఎప్పుడైనా ఇన్స్టెంట్ టైంలో వచ్చి రెస్పాండ్ అవ్వడం అలాంటివి ఏమైనా ఉన్నాయా మీ కార్పొరేటర్? అవునాయి, మొన్న వరదలకి ఇల్లు మునిగిన ఉన్న మొన్న వరదలకి అయినాయి కదా, 1-2 o'clock గిట్ట వచ్చి చూసుకున్నారంతా, వాళ్ళకి టైంకి మిల్స్ కానీ అన్ని చూసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఇల్లు లేనప్పుడు కమిటీ హాల్లో, అంటే ఏరియాకు ఒక కమిటీ హాల్ అంటూ ఉంటాయి మనకి, దాంట్లో షిఫ్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి నెల సరిపోయే సరుకులు, దుప్పట్లు అన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ అనేది అయితే కేటాయించబడిందో ప్రభుత్వం ద్వారా, అది మీ గల్లీలో అందరికీ అందిందా? అవును, మా గల్లీలో అందరూ ఎత్తైన ప్రాంతంలోనే ఉన్నారు, అసలు ఎవరికి మునగలేదు. ఇక్కడ మన జింతనగర్లో ఒడ్డర్ బస్సీ అని ఉంటుంది, అక్కడ ఎక్కడైతే మునిగిందో అక్కడ ప్రతి ఒక్క ఇంటికి గడపకి వచ్చింది. ఇప్పటికి అదే తనలో ఉన్నారు వాళ్ళు. గత 5 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ కాన్స్టిట్యుయెన్సీలో అని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి అయితే ఏం కలిగిండి, ఇప్పుడు మీరు ఒకప్పుడు ఇదేలా ఉందని ఇప్పుడు చూసుకోండి, ఇదేలా ఉంది ఇప్పుడు, ఇప్పటికీ పనులు ముందు జరుగుతున్నాయి. మరి ఈసారి ఏ పార్టీ కొట్టేద్దామని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్. వేరే వచ్చినా ఏం అవసరం లేదు, వచ్చినా అంటే ఏం చేసేది లేదు వాళ్ళకి. అంతే ఈసారి ఖచ్చితంగా టీఆర్ఎస్. టీఆర్ఎస్. మా గల్లీలో అంటే ప్రస్తుతానికి మేము ఆడుకోవడానికి ఫెన్సింగ్ లేదు, ఇక్కడ బాల్ పోతున్నాయి అంటే వాళ్ళందరు ఇబ్బంది పడుతుండే. అయితే మేము మా పెద్దన్న వాళ్ళ నుంచి ఆడుతున్నారు, అప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. మేము వెళ్ళి ఒక వారం అయింది అడిగి అన్నకి, ఫెన్సింగ్ వేపించేసిండు, సెట్ చేసిండు. మొన్న ఫ్లడ్స్ కూడా వచ్చినాయి కదా, ఇంటింటికి వెళ్ళి ఎవరెవరికి ఏమేమి కావాలో అన్ని సదుపాయాలు చేసాడు. మరి ఇన్నాళ్ళుగా వచ్చిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటే మీరు దేంతో సాటిస్ఫైడ్ ఉన్నారు? దీంతోనే సాటిస్ఫైడ్ అయితే. ఈ 5 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? మీరు ఇంతకుముందు చూస్తే ఈ రోడ్లు కూడా బాగాలేదు 5 ఏళ్ళ ముందు, ఇప్పుడు అన్ని వచ్చిండు, అన్ని చేస్తున్నాడు. మరి రానున్న 5 ఏళ్ళుగా మళ్ళీ మీ పార్టీ వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను.
మరి ఈసారి పర్సనల్ గా మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? yes టిఆర్ఎస్ కేసు. టిఆర్ఎస్ ఇన్నేళ్ళుగా ఓవరాల్ గా ఎలాంటి స్కీమ్స్ లో మంచి చేసిందని మీరు అనుకుంటున్నారు? అంటే వచ్చిన స్కీమ్స్ అన్ని బాగానే చేస్తున్నారు. మాకు మేము అనుకున్నాం గ్రౌండ్ మంచి చేయాలని, గ్రౌండ్ చేశారు. స్టూడెంట్స్ అందరికీ గ్రౌండే కదా, అంతే ఇంకా. వాలీబాల్ కోర్ట్స్ అన్ని మంచి చేశారు, నెట్స్ ఇచ్చారు, బ్యాట్స్ ఇచ్చారు, బాల్స్ ఇచ్చారు. సో తర్వాత వచ్చే ఐదేళ్లలో కూడా ఇలాంటి రెస్పాన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? యా షూర్ గా ఉంటది. ఇంత మంచి పనులు చేస్తే ఎవరు ఒప్పుకోరు చెప్పండి మీరు కూడా. అట్లా అంతే. వచ్చేసి ఒక 5 ఇయర్స్ నుంచి ఓట్ వేస్తున్నాను. మరి ఎన్నో ప్రభుత్వాలను చూస్తూ వచ్చారు, ఓటు వేయకపోయినా చూస్తూ వచ్చారు. మరి ఏ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి పనిచేస్తుందని మీకు అనిపిస్తుంది మీ ఏరియాలో? మా టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రెస్పాండ్ అయి పనిచేస్తుంది. ఇంతకు ముందు అయితే రోడ్లు, డ్రైనేజీలు చాలా ఇబ్బందులు ఉంటుండే. ఇప్పుడు మా 5 ఇయర్స్ నుంచి అయితే నేను చూస్తున్నా టీఆర్ఎస్ పార్టీకి దాని పార్టీకి చాలా తేడాలు ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్ సిస్టమ్ కానీ చాలా డెవలప్ అయింది. మరి ఈసారి ఏ పార్టీ వస్తుంది, ఏ పార్టీ ఓటేస్తారు మీరు ఈసారి? టీఆర్ఎస్. టీఆర్ఎస్ పక్క. టీఆర్ఎస్ నుండి మీకు ఎలాంటి హెల్ప్ వచ్చింది? అంటే ఇప్పుడు ఏ ప్రజల ఇబ్బంది కానీ, ఏ ఇబ్బంది కానీ ఉన్నా కానీ ఇప్పుడు మా కార్పొరేటర్ దగ్గరికి వెళ్తే ఎందరో వచ్చి రెస్పాండ్ అవుతుంటారు. ఏ నైట్ అయినా సరే, ఏ టైం అయినా సరే. మొన్న ఫ్లడ్స్ వచ్చాయి, అర్ధరాత్రి 1 o'clock 2 o'clock వచ్చి ఏ ప్రజలందరికీ కనుక్కోవడం, ఏ ఇబ్బంది ఉన్నా ఏం చేసినా కానీ వాళ్ళకు సహాయం చేయడం, ఏదైనా తినడానికి రైస్ బ్యాగ్స్, ఏదైనా ఫుడ్ కానీ ఏర్పాటు చేయడం, మస్తు రెస్పాండ్ అవుతున్నారు. రానున్న 5 ఏళ్లలో మరి టీఆర్ఎస్ వస్తే అభివృద్ధి పరంగా ఎంత ముందుకు జరుగుతుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ప్రజెంట్ రానున్న ఇంకా డెవలపింగ్ అవుతుంది. మామూలుగా ఇంకా చిన్న రోడ్స్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా టీఆర్ఎస్ కేస్తాను. పక్క 100% టీఆర్ఎస్. మీ గల్లీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మా గల్లీలో అప్పుడు ప్రాబ్లమ్స్ ఉండే, రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ చాలా అవుతాయి. దీనికన్నా రోడ్లు చాలా డౌన్ ఉండే, ఇప్పుడు డౌన్ అప్పు వల్ల చాలా మంచిగా ఉంది ఇప్పుడు అయితే నీట్గా. మరి మీ కార్పొరేటర్ రోడ్లు బాగా చేయడమే కాకుండా యూత్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి సాల్వ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా? యూత్కి కానీ ఎవరికైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏ నైట్ ఫోన్ చేసినా వస్తారు సార్. ఒక్క మరి మీరు తెలంగాణ కోటేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎన్నో స్కీమ్ అంటే ఇప్పుడు రైతు బంధు పథకం ఒకటి వచ్చింది, నార్మల్ గా ఫ్లాట్స్ అనేది వచ్చింది. వర్షాలు ప్రతి ఒక్కరు అదిగటం మంచిదే కదా. మొన్న ఇచ్చిన ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ అందరికీ కరెక్ట్ గానే చేరిందని మీరు అంటున్నారా? అందరు కరెక్ట్ గా చేరింది. మా రాండాన్ని ఇంకా అందరికి కొందరికి ఇస్తూనే ఉన్నారు. వెళ్ళి అందరికి ఇంటింటికి వెళ్ళి అందరికి ఇస్తూనే ఉన్నారు. దీని పరంగా టీఆర్ఎస్ కి ఓటేస్తారా? అట్లని కాదు, ఇది ఒకటే కాదు కదా, దీని ఒక్కదానికోసం అయితే మనం కాదు కదా. ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నది, ప్రతి ఒక్కటి డెవలప్ చేసిందే ఉన్నది. దానికోసం అంత ఫ్లడ్ కోసం ఇంకా చాలా డెవలప్మెంట్, దీనికన్నా ఇంకా బెస్ట్ వస్తుంది అనిపిస్తుంది నాకు. వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ అది ప్రాబ్లం లేదు. లేదు, రేషన్ సరిగానే వస్తుంది. అది మరి మళ్ళీ ఇదే కార్పొరేటర్కి ఓటేస్తారా? వేస్తాము, ఎందుకయ్యాం, బరోబర్ వేస్తాం. అన్ని మంచినే ఇస్తున్నాడు, అన్ని మంచినే ఇస్తాం, అన్ని చేస్తూనే ఉన్నాం. ఇవి మళ్ళీ ఇస్తూనే లేడు, 10,000 ఇస్తాడు, ఇస్తూనే వెళ్ళాడు, ఇప్పటిదాకా వెళ్ళాడు, ఒక పైస ఇవ్వలేడు. ఆయన ఇవ్వకపోయినా ఆయనకే ఎందుకు ఓటేస్తా అంట? మళ్ళీ ఏం చేస్తాం, వెయ్యాలి కదా, ఓటు వేయకుండా ఏమి వేస్తాము? వచ్చినా రాకపోయినా మళ్ళీ టీఆర్ఎస్ వేస్తాం. వేస్తామమ్మా, వేస్తూనే వేయాలి, వెళ్తే వేయకూడదు. రూల్సా? రూల్స్ లేదు కదా, అంతే కదా. నమస్కారం. పెన్షన్ వస్తుందా సరిగ్గా? వస్తుంది. మన ముసాపేటలో ఇప్పటివరకు మన కార్పొరేట్ గారు చాలా వరకు ప్రతి ఒక్కరి కష్టాలను కూడా తీర్చున్నారు బాగా. అలాగే మన కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరిని మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసాం కూడా. చాలామందికి చాలా చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పాము. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఎవరు కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరికి, అలానే ఉన్న వాళ్ళని లేదు, లేని వాళ్ళని లేదు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన వచ్చి సహాయం చేయడం అని జరిగింది. అలాగే మా పిల్లలందరూ కూడా ఇక్కడ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఆడడానికి కానీ వేరే వేరే విధంగా ప్రతి ఒక్కటి కానీ ఆ విధంగా కూడా ఆయన మనసుతో సపోర్ట్ చేశారన్నమాట పిల్లలకు కూడా. పాండమిక్లోనే కాకుండా
వర్షాలు పడ్డప్పుడు కానీ డ్రైనేజ్ లీకేజ్ అయినప్పుడు కానీ ఇలాంటి వాటిలలో కార్పొరేటర్ గారి అభివృద్ధి హస్తం ఎంతవరకు ఉందని మీరు అంటారు? మస్తు చేసినారు ఆయన. సపోజ్ ఇప్పుడు ఎక్కడైనా మన డ్రైనేజ్ వాళ్ళు ఏమైనా అంటే ఏమైనా డ్యామేజ్ బ్రేక్ అయినప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అక్కడికి వచ్చి ఆయన అసలు రానవసరం లేదు, వాళ్ళ జిఎంసీ వాళ్ళకి ఎవరికైనా పంపిస్తే ఆ వర్క్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఆయన అది కాకుండా నేను కూడా వెళ్ళి అక్కడ ఆ వర్క్ని చూసి కూడా చూసి అభివృద్ధి అనేది ఆయన సొంతంగా చేయడం వల్ల ఏమైందంటే ముసాపట్ల నాకు తెలిసినట్టుగా చాలామంది కూడా ఆయన చాలా సపోర్ట్ చేశారు. చాలా మంచిగా మంచి వ్యక్తి కూడా, ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఆయనకు ఉన్న సపోర్ట్ బ్యాక్ కానీ అంతా మాకైతే మస్తు సపోర్ట్ చేశారన్నమాట. మరి ఈసారి రెండు నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ స్టార్ట్ అయితే ఏ కార్పొరేటర్ వస్తారని మీరు అనుకుంటారు? లేకపోతే మీరు పర్సనల్గా ఏ పార్టీకి ఓటిస్తారు? నాకే ఇక్కడ ఓటింగ్ అంటే డెఫినెట్గా నేను త్రిమ్ సెవెన్ గారి ఇక్కడ వేసేవాళ్ళను, ఎందుకంటే ఆయన చేసేది చాలా మంచి ఉంది కాబట్టి. నాకు వేరే వాళ్ళతో ఎవరు నాకు అంత అటాచ్డ్ లేదు, బట్ ఏంటంటే ఆయన చాలా బాగా చేశారు కాబట్టి నా ఆయన గెలిస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ టీఆర్ఎస్ గెలుస్తుందని ఖచ్చితంగా? అది 100% తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప ఇంకో జెండా ఎగరదన్న ఉద్దేశం.